ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలుకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలను ఆనాడే మన ఋషులు మనకందించారు. వాటిలో కొన్ని విషయాలను ఈనాటి ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అన్నమాచార్య వాంగ్మయంలో ఆయన రచించిన కీర్తనలు దినమునకొకటి మనం చదువుకున్నా చాలు, ధన్యులమవుతాం. ఆ కీర్తనల్లో మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునే అంశాలు ఎన్నో కనిపిస్తాయి. ఒకటి, నిస్సందేహంగా వెంకటేశ పదభక్తి గోచరిస్తూ ఉంటుంది. ఆ పదభక్తితో స్వామిని కీర్తించడంతో పాటు స్వామిని కీర్తిస్తూనే మనకు బోధ చేస్తాడు మహానుభావుడు. ఆ బోధ అనేక వేలాది కీర్తనల్లో మనకు గోచరిస్తుంటుంది. అందులో ఆయన చెప్పిన వాక్యాలు బాగా అధ్యయనం చేస్తే నేటి తరం పిల్లలకు కూడా చాలా పనికొస్తాయి. అది వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలోని, మనసుకు ధైర్యాన్ని ఇవ్వడంలో కూడాను అద్భుతంగా సహకరిస్తాయి ఆయన ఇచ్చినటువంటి వాక్యములు. అదేవిధంగా కర్తవ్య నిర్దేశాన్ని చేస్తూ ఉంటాయి. మనలో ఉన్న అనేక రకాల దుర్గుణాలను పోగొట్టుకుని సుగుణాలు కలిగేలా చేస్తాయి. అందుకే కొందరు అంటూ ఉంటారు, కేవలం భక్తి చెప్తే ఏం ప్రయోజనం ఉందండి, సమాజానికి నీతి చెప్పాలి, ధర్మం చెప్పాలి. నీతి ధర్మం చెప్తే వినేదెవడు, కానీ ఒక భక్తుడు కానీ నీతి ధర్మం చెప్తే అది తప్పకుండా సమాజం మీద ప్రభావం చూపిస్తుంది. అయితే నీతి ధర్మం ఈ రెండింటిని కూడా అందంగా సాహిత్య రూపంలో చెప్పాలి. అది అన్నమాచార్య వారు చేశారు. పైగా ధర్మము భక్తి వేరువేరుగా ఉండవు. భక్తి కీర్తనల్లోనే ధర్మ ప్రబోధం దాగి ఉంటుంది. పైగా భక్తి కలిసిన ధర్మ ప్రబోధం ఉన్నదే, అది మనస్సును ఆర్ద్రపరిచి మనల్ని తరింపజేస్తుంది. అందుకే అన్నమాచార్య కీర్తనలన్నీ కూడాను ఋషుల వాక్యాలే. ఎందుకంటే వేదముల్లో చెప్పినటువంటి భగవద్ విజ్ఞానాన్ని, ధార్మిక బోధని రెండింటినీ కూడా ఆయన అందించాడు. ఎందుకంటే వేదములు ఒకవైపు ధర్మాన్ని చెప్తాయి, రెండో వైపు భగవద్భక్తిని తెలియజేస్తాయి, మూడో వైపు తత్వచింతనని అందిస్తాయి. ఆ మూడింటిని తన కీర్తనలో చూపించాడు. అందుకే సకల వేదముల సంకీర్తనలు చేసి ప్రకటించి నినుపాడి పావనుడైన అకలంకుడు తాళ్లపా కన్నమాచార్యుల వెకలియై ఏలిన శ్రీ వెంకట నిలయ అంటూ అన్నమయ్య సంతతికి చెందినటువంటి వారు చక్కగా కీర్తించారు. ఆయనకి శరణంటి మాతని సంబంధమున చేసి అంటూ అన్నమయ్యపై కీర్తన రచించారు తరువాత వారు. అన్నమాచార్య వారి రచనల్లో వేదాది సర్వశాస్త్రముల సారం కనబడుతుంటుంది. అందుకే భారతీయ సంస్కృత గొప్పతనం ఏంటంటే వాగ్గేయకారుల యొక్క రచనలు ఒకటి రెండు మనం మిగుల్చుకున్నప్పటికి కూడా తిరిగి సంస్కృతి కాపాడబడుతుంది, అంత గొప్పది. ఇప్పుడు అనేక మంది యువత అన్నమయ్య కీర్తనలు నేర్చుకుంటున్నారు, పాడుతున్నారు, చాలా సంతోషం. అదేవిధంగా ఆయన గురించి, ఆయన జీవితము, ఆయన వ్యక్తిత్వము, ఆయన వాంగ్మయంలో ఉన్న వైభవము ఇవన్నీ కూడా అధ్యయనం చేస్తూ ఉంటే వీరి వ్యక్తిత్వాలు తీర్చిదిద్దబడతాయి, సమాజానికి పనికొచ్చేటట్టు మనల్ని మనం తీర్చిదిద్దుకోగలము. ఈ మహానుభావుడి యొక్క రచనల్లో ఉన్నటువంటి వ్యక్తిత్వ వికాస సంబంధమైన అంశములు, భగవన్ మహిమా లీలా గుణ రూప వర్ణనలు, తత్వచింతన, వీటన్నిటిని గమనించి మనం పరిపూర్ణులను కావచ్చు. అన్నమయ్య తెలుగులో రచించడం తెలుగు వారు చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం. తెలుగు తీయందనం అన్నమయ్య పాటల్లో కోటలు కట్టుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అనేక మంది తెలుగు భాషకు సేవ చేశారు, కానీ అన్నమయ్య తెలుగు చాలా విశేషమైనది. అన్ని వేల కీర్తనలు, అందులో కొన్ని సంస్కృత కీర్తనలు ఉన్నాయి, మిగిలిన తెలుగు కీర్తనలే. ఆ తెలుగు కీర్తనలు ఆయన వాడిన తెలుగు పదాలు ఉన్నాయే, ఆ మాధురి ఎంతో గొప్పది. ఎందుకంటే తెలుగు లాంటి భాష మరొకటి లేదు, అందులో సంగీతానికి ఉపయోగపడే భాష తెలుగు భాష అని అనేక మంది అనే అంశము అన్నమయ్య కీర్తనలు తెలుస్తుండేది. అయితే అన్నమయ్య త్యాగరాజాదుల వలనే రాగం కట్టి స్వరపరిచి పాడారా, ఇది చాలామంది ప్రశ్న. ఆయన ఖచ్చితంగా సంగీత శాస్త్రవేత్త, అందులో సందేహం లేదు. ప్రతి కీర్తనకి ఆయన రాగం రాశాడు, రాగిరేఖ మీద దొరుకుతుంది మనకి. అంటే ఆనాడు ఆ కీర్తనని ఆ రాగంలో తను పాడి వెంకటపతి ముందు గానం చేసి ఆయన పాదాలు కర్పించాడు. అది సంకీర్తన యజ్ఞం అంటే, ఆయన సంకీర్తన యజ్ఞాన్ని చేశాడు. అందుకే తప్పకుండా ఆయన సంగీతం తెలుసు. అయితే ఆయన ఇచ్చిన రాగాల్లో కాకుండా తర్వాత తర్వాత వారందరూ కూడాను ఇప్పుడు జనానికి ఆకర్షణీయమైన రాగాలు కడుతున్నారు. అది వేరే విషయం. మొత్తాన్ని కీర్తన నిలబట్టాయి. సాహిత్య ప్రధానమైన కీర్తనలుగా మనం భావించవచ్చు, అంటే సంగీతం అప్రధానం అని చెప్పడం కాదు. ఆయన సంగీతం ఏమిటో మనకు తెలియదు, కానీ ఆయన సాహిత్యం మనకు ఉంది. ఆ సాహిత్యాన్ని నేటి సంగీతానికి అనుగుణంగా మనం అందిస్తున్నాం. కానీ సంగీతము, నాట్యశాస్త్రము, శిల్పశాస్త్రం మూడింటిలో కూడా ఆయన మెలకువలు ఉన్నాయి. అందుకే అన్నమయ్య కీర్తనల్లో మనం పరిశీలిస్తే సంగీతానికి సంబంధించిన మెలకువలు గోచరిస్తాయి. ఆయన రచించినటువంటి ఆ భాషా వైదుష్యంలో ఆ స్వర సంబంధమైన సంగీత రహస్యాలు ఉంటాయి. ఇంకోవైపు ఆయన
నాట్యశాస్త్ర సంబంధమైన అంశములు ఎన్నో తన కీర్తనల్లో చూపించారు. ఇప్పుడు అనేక మంది పరిశోధకులు అన్నమయ్య కీర్తనలో నాట్యపరమైన అంశాలని పరిశోధన చేశారు. అది కూడా చాలా గొప్ప విషయం. అందుకే అన్నమయ్య కీర్తనలు నృత్యానికి కూడా అనుకూలమైనటువంటివి. ఇటు సంగీతం, అటు నృత్యం, ఇటు సాహిత్యం, ఈ మూడింటి పుష్టితో వెంకటపతిని తన పాటల కోటలో బంధించిన అన్నమయ్యకి నమస్కరి. పరమ పవిత్రమైన వైశాఖ మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. కృష్ణ కృష్ణేతి కృష్ణేతి యో మాం స్మరతి నిత్యశః జలం భిత్వా యథా పద్మం నరకాదుద్ధరామ్యహం. మనం నిత్యం కూడా శ్రీకృష్ణ స్మరణం చేస్తున్నట్టయితే మనకు అన్ని రకాలైనటువంటి శ్రేయస్సులు కలుగుతాయి, అన్ని రకాలైనటువంటి కష్టాల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. ఈ శ్లోకంలో ఉండేటువంటి మాధుర్యం ఏమిటంటే కృష్ణ శబ్దాన్ని త్రివారోచ్చారణం అన్నమాట. కృష్ణ కృష్ణేతి కృష్ణేతి యో మాం స్మరతి నిత్యశః అంటే కేవలం మూడుసార్లు స్మరించడం కాదు, ప్రతినిత్యం కూడా శ్రీకృష్ణ స్మరణం అన్నమాట. మనం చెప్పుకున్నాం శ్రీ మహావిష్ణు యొక్క 10 అవతారాల్లో 2 పూర్ణ అవతారాలు. వైకుంఠాన్ని పూర్తిగా విడిచిపెట్టి వచ్చి భూలోకంలో ఆ అవతార సమాప్తి పర్యంతం కూడా స్థిరంగా నివాసం ఏర్పరచుకున్నటువంటి అవతార విశేషాలు 2. ఆ రెండిటల్లో 1 శ్రీకృష్ణ అవతారం, 2 రామ అవతారం. కనుక శ్రీకృష్ణ స్మరణం అనేటువంటిది కృష్ణ స్మరణం కనుక చేసినట్లయితే కేవలం కృష్ణుని మాత్రమే స్మరించడం, శ్రీశబ్దంతో కలిసిన కృష్ణ శబ్దం అంటే మనకు బ్రహ్మవైవర్త పురాణాదులు చెప్పినటువంటి ప్రకారం శ్రీశబ్దానికి రాధ అని అర్థం. కనుక రాధాసహితుడైనటువంటి కృష్ణుడు కనుక శ్రీకృష్ణుడు అయినాడు అని మనకి అక్కడ ఈ బ్రహ్మవైవర్త పురాణం చెప్తున్నది. కనుక అటువంటి శ్రీకృష్ణుని లేదా కృష్ణుని కానీ మనం స్మరించుకోవచ్చు. కృష్ణ కృష్ణేతి కృష్ణేతి యో మాం స్మరతి నిత్యశః. ప్రతి దినం కూడా ఎవరైతే నన్ను ఈ విధంగా స్మరిస్తారో వాళ్ళకి జలంభిత్వా యథా పద్మం, బురదతో కూడినటువంటి ఒక చిన్న కొలను ఏదైతే ఉన్నదో ఆ కొలంలో ఆ బురదని దాటుకుని ఆ జలాన్ని దాటుకొని జలాంతర్గతమైనటువంటి ఆ చక్కటి తామర దుంప నుంచి బయటకు వచ్చినటువంటి చిన్న ఆ తామర వల్లిక అంటే తామర తీగ, ఆ తామర తీగ నుంచి పుట్టి బయటికి వచ్చినటువంటి చక్కటి అందమైనటువంటి కమలం. కనుక బురద నీటి నుంచి కూడా ఆ నీటిని భేదించుకుంటూ ఏ విధంగా అయితే కమలం బయటకు వస్తుందో నరకాత్ ఉద్ధరామ్యహం, బురద లాంటి నరకం ఏదైతే ఉన్నదో ఆ నరకం నుంచి చక్కగా నిన్ను ఉద్ధరించి నా భక్తుడమైనటువంటి నిన్ను సువికసితమైనటువంటి కమలంలాగా మంచి హృదయంతో కూడినటువంటి నీకు నేను రక్షణ కల్పిస్తాను, నీకు అన్ని రకాలైనటువంటి సత్శ్రేయస్సులను కూడా నేను కలుగజేస్తాను అని భక్తులకు శ్రీకృష్ణుని యొక్క చక్కటి రక్షాపూర్ణమైనటువంటి వచనం అన్నమాట ఇది. కనుక మనం ఈ వైశాఖ మాసంలో ఈ శ్లోకాన్ని పఠించుకున్నట్లయితే మనకు ఆ అనంత స్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈరోజు తిథి వార నక్షత్రాలలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు 6 May చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువులో వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో 7 తిథి ధనిష్టా నక్షత్రం ఆదివారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. గడచిన రోజున 7 ఉన్నది. ఈరోజు కూడా సూర్యోదయం తర్వాత కొంతవరకు 7 వ్యాప్తి ఉన్నది. కనుక మనం ఈ రోజున 7 తిథిగా చెప్పుకుంటాం. కనుక తిథి 7, ఆ పైన ధనిష్టా నక్షత్రం అనేటువంటిది. అలాగే ఆదివారం కావటం చేత సూర్యునికి సంబంధించినటువంటి చక్కటి స్తోత్రాలని అలాగే సూర్య సంబంధమైనటువంటి జపతపాదుల్ని మనం నిర్వహించుకోవచ్చు.
సౌర పారాయణం చేసుకోవచ్చు. వీటన్నిటి వల్ల కూడా సూర్యుని యొక్క అనుగ్రహాన్ని మనం పొంది పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులం కాగలుగుతాం అన్నమాట. కారణం ఏంటంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్తున్నారు. కనుక ఆరోగ్యం కావలసినటువంటి వాళ్ళు భాస్కరోపాసనం చేయాలి అని. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ.